అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్ మేళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన అంధకారం నుంచి జ్ఞానం వైపు ఒక సన్మార్గంలో నడిపించేవాడు గురువు. అలాంటి గురువుకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన రోజు ఏదైనా ఉందంటే అది గురు పౌర్ణమి. ప్రస్తుతానికి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి భక్తులతో. ఇప్పటికే వేలాది మంది భక్తులు వర్షం పడుతున్నా సైతం లెక్క చేయకుండా ఆ గురువు యొక్క కరుణా కటాక్ష వీక్షణలను ప్రసరింపజేసుకోవాలనే ఉద్దేశంతో ఉదయం నుండే ఆలయానికి భక్తులు బారులు తీరినటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా హనుమకొండలోని షిరిడి సాయిబాబా ఆలయానికి ప్రతి సంవత్సరం జరిగేటువంటి గురు పౌర్ణమి వేడుకలకు సంబంధించి భక్తులు ప్రతిసారి కూడా తండోపతండాలుగా తరలివస్తారు. వారి భక్తుల యొక్క ఆలోచన విధానము ప్రతిసారి అంటే గురు పౌర్ణమి రోజు ఒక్కసారి స్వామివారిని దర్శించిన ప్రతిరోజు ఆ గురువు యొక్క కరుణా కటాక్ష వీక్షణలు తమపై ఉంటాయన్నటువంటి నమ్మకంతో ఇప్పుడు ప్రస్తుతానికి గుడికి చేరుకుంటున్నారు. ఈ భక్తుల యొక్క రద్దీ కూడా విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా గురువు యొక్క వ్యవస్థ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కానీ ఆ గురువు కనుక ఉంటే ఎటువంటి జీవితాలైనా సరే ఎంత అజ్ఞానంలో ఉన్నటువంటి వారినైనా తరింపజేసేవాడు గురువే అంటారు. ఒక గురువు గనక మనల్ని రక్షిస్తే ముక్కోటి దేవతలు మనతోనే ఉంటారన్నటువంటిది కూడా ప్రతిదిగా ఉంది. అందుకే అంటారు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. ఆ గురువే భగవంతుడు, ఆ గురువే విష్ణువు, ఆ గురువే బ్రహ్మ, ఆ గురువే విష్ణువు అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు ఇస్తుంది. ఇది అనాదిగా వస్తుంది. ముఖ్యంగా ఈరోజు వ్యాస పౌర్ణమి కూడా అంటారు. వ్యాస పౌర్ణమి దృష్టిలో పెట్టుకొని గురు పౌర్ణమి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ భక్తులు మాత్రం భవసాగరం నుండి బయటపడాలంటే గురువుకు మించినటువంటి శరణ్యము ఇంకోటి లేదన్నది మాత్రం వేదాల్లో కానీ ఇక్కడ కృత త్రేత ద్వాపర యుగంలో కూడా ఇప్పటి వరకు ఇది కలియుగంలోకి వస్తుంది. కలియుగంలో కూడా గురువు యొక్క ప్రాశస్త్యాన్ని వివరించినటువంటి సందర్భాలు అనేకమైన కనిపిస్తాయి. ప్రస్తుతానికి హనుమకొండలోని సాయిబాబా మందిరంలో ఉన్నాము. భక్తులకు సంబంధించి కూడా ఇక్కడ ఆలయ ప్రధాన నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాము. స్వామి చెప్పండి, మనకు గురు పౌర్ణమి అనగానే ప్రతి గురువారం నాడు సాయిబాబా భక్తులు ఇక్కడికి వేలాదిగా తరలి వస్తుంటారు. ఒక దత్త సాంప్రదాయాన్ని అనుసరించి కొనసాగుతున్నటువంటి వేడుకలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఎట్లా ఉంది సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచి మీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? విస్తృతంగా ఏర్పాటు చేసినాము భక్తులకు గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమి. వ్యాస పౌర్ణమి రోజున ప్రతి మానవునికి ఒక గురువు కావాలి. అదేవిధంగా వ్యాస పౌర్ణమి రోజు సాయిబాబాను గురువుగా భావిస్తున్నారు. అందుకే విశేషమైన భక్తులు వస్తున్నారు. ఈ భక్తులకు అన్ని సౌకర్యం చేశాము. తర్వాత 1:30 నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది 4 గంటల వరకు సాయిరాం. అయితే ఈ ప్రతిసారి భక్తులు వచ్చేటువంటి వ్యవస్థ అది ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థ. కానీ వీళ్ళని మెయింటైన్ చేయడంలో చాలా ఇబ్బంది. కానీ దేవాలయంలోకి వచ్చిన తర్వాత భక్తులు అన్నీ మర్చిపోయి ఆ స్వామివారి సన్నిధిలో సేద తీరుతూ ఉంటారు. దానికి సంబంధించి నిర్వాహకులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు నిర్వాహకులు. స్వామి చెప్పండి, ఇప్పటివరకు అయితే ప్రతి సంవత్సరము దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుంది మన సాయిబాబా టెంపుల్ ఇక్కడ. అటువంటిప్పుడు గత సంవత్సరం, ఈ సంవత్సరానికి, రాబోయే రోజులకి కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక జ్యోతి ఇక్కడ మన సాయిబాబా గుళ్ళ టెంపుల్లో కనిపిస్తుంది. ఎట్లా ఉంది పరిస్థితి? వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంతమంది వస్తున్నారు. ఈ సాయిబాబా మహత్వం ఎట్లా ఉంది? ధన్యవాదాలు మీకు. ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు కవర్ చేసిన వచ్చిన ఆదిటీవీ వారికి ధన్యవాదాలు చెప్తూ భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి 3 రోజుల నుండి మీరు చూస్తున్నారు ఎడతెరిపి లేని వర్షాలు హనుమకొండ జిల్లాలో. అయినా కూడా మీరు ఇప్పుడు భక్తులందరూ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పోటెత్తుతున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వర్షాన్ని లెక్క చేయక ఇంత భక్తులు వస్తారని. ఎనీహౌ మేము ముందుగా ప్రికాషన్గా మేము భక్తుల్ని కంట్రోల్ చేయడానికి కానీ వారి దర్శనం సజువుగా చేయడానికి కానీ అన్ని ఏర్పాట్లు చేశాము. సో ఈ వ్యాస పౌర్ణమి, వ్యాసుని జన్మదినం కాబట్టి దీన్ని వ్యాస పౌర్ణమిగా, ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఆషాఢ పౌర్ణమిగా, గురువుని పూజించే దినము కాబట్టి దీన్ని గురు పౌర్ణమిగా వివిధ పేర్లతోటి పిలిచే ఈ పర్వదినాన ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. 8 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. ఆ పూజలో కూడా వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మధ్యాహ్న హారతి మీరు చూశారు అయిపోయింది. ఆ తర్వాత భక్తులంతా కూడా చివరి భక్తుడు బాబా దర్శనం చేసుకునే వరకు మందిరం తెరిచే ఉంటుంది. ఆ తర్వాత పక్క ఉన్న ఫంక్షన్ హాల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం అనంతరం ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 6:00కి సంధ్యాహారతి, ఆ తర్వాత పల్లకీ సేవ. పల్లకీ సేవ తర్వాత ఈరోజు షేజహారతితో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి.
ఇంత ఓపికగా వచ్చిన భక్తులందరికీ కూడా ఆ సద్గురు సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, అలాగే మా మందిరం దినదిన ప్రవిద్యమానం చెందటానికి తోడ్పడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా వారి సంస్థకు బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ సందర్భంగా సమయం వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా బాబా తరఫున మేము కోరుతున్నాం. ఇప్పటివరకైతే ఈ కార్యక్రమాలు చూస్తుంటే కూడా, ఎందుకంటే నిజంగా చెప్తున్నట్టు గురువారు చెప్తున్నట్టు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు తండోపతండాలు తరలి వస్తున్నారంటే, ప్రతి గురువారం నాడు క్రమం తప్పకుండా అటు వచ్చేటువంటి భక్తులు చాలామంది ఉంటారు, వారితో పాటు అనేక మంది భక్తులు కూడా ప్రతిసారి కాకుండా గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నట్టుగా గురువు యొక్క సంబంధించినటువంటి ఆ వాతావరణం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు భక్తులు ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారి మనం భక్తుల వైపు వెళ్దాం, వారు ఎవరైనా మాట్లాడతారో కూడా చూద్దాం. ఎందుకంటే ఎంత వర్ణించినా కానీ గురువు యొక్క తత్వము ఎవరికి అర్థం కాదు. ఉదయం నుండి కూడా ఇక్కడ ఏకాన్యాస మహాపూర్వక రుద్రాభిషేకంతో ప్రారంభమైనటువంటి ఈ వేడుకలు ఇక్కడ మధ్యాహ్నము హారతితో పాటు, అలాగే సాయంత్రం సేజుహారతి, దాంతోపాటు ఇంకా రాత్రి కూడా హారతి ఇచ్చిన తర్వాతే కార్యక్రమాలు ముగుస్తాయని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. భక్తులు ఇంకా తండోపతండాలు తరలి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భక్తుల లైన్ ఇంకా బయట కూడా చాలా ఉంది. దాదాపు ఈ భక్తుల యొక్క ప్రాముఖ్యత మాట్లాడడానికి ఎవరన్నా చూద్దాం, ఒకసారి భక్తులు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారా లేదా చూద్దాం. చెప్పండి అమ్మా, గురు పౌర్ణమి రోజు ప్రతిసారి వస్తారా మీరు ఇక్కడికి? అనుకోకుండా అంటే ప్రతి సంవత్సరం అని కాదు, వీళ్ళుంటే తెలిస్తే వచ్చింది. భక్తులు కూడా చాలా ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే వాళ్ళలో కనిపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక వాతావరణము ప్రతిసారి కాకుండా పర్వదినాలలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పర్వదినాలలో స్వామివారిని దర్శించుకోవడం కూడా తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. గంటల తరబడి వెయిట్ చేసి కూడా స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు పొంది ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి షిరిడి సాయిబాబా దేవాలయము ఇది ఒక దత్త సాంప్రదాయం నుండి కొనసాగుతుంది. ఈ దత్త సాంప్రదాయంతో పాటు వచ్చిందే ఈ సద్గురు సాంప్రదాయము. ఆ సద్గురువులలో కూడా ముఖ్యంగా ఈ సాయిబాబాను కూడా ప్రస్తుతం ఈ కలియుగంలో ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధించినటువంటి సాయిబాబా కూడా గురువును ఆశ్రయించినట్టయితే ముక్కోటి దేవతలు మీ వెంట ఉన్నట్టు సందేశం వినిపించారు. అందుకే ఇక్కడ అజ్ఞాన తిమిరం దస్య అన్నటువంటి పదం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క గురువు లేని విద్య గుడ్డి విద్యగా అందరూ చెప్తారు. కానీ చిన్న అంటే ప్రతి ఒక్క వృత్తిలో అంటే ఒక చదువే కాకుండా జ్ఞానమే కాకుండా ప్రతి పనిలో ఎవరో ఒకరు తల్లిదండ్రుల తర్వాత జన్మనిస్తే గురువు పునర్జన్మనిస్తారు. మార్గం చూపించి ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గాన్ని చూపించేవాడే గురువు కాబట్టి ఆ గురువును ఆశ్రయించాలని చెప్పి మన వేద పురాణాలు, అలాగే వ్యాస భగవానుడు మహాభారతం రాసినటువంటి వ్యాసుడు కూడా ఈ మనకు చెప్పినటువంటి పరిస్థితి. హనుమకొండ సాయిబాబా టెంపుల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.